ചികിത്സാ വിജ്ഞാനം ആയുർവേദം, ആയുർവേദ എ തെറപ്യൂട്ടിക്കൽ ട്രെഷർ. ആയുർവേദ വിജ്ഞാനം మొదట బ్రహ్మ నుంచి ప్రజాపతికి, ప్రజాపతి నుంచి అశ్విని కుమారులకు, అశ్విని కుమారుల నుంచి ఇంద్రునకు, ఇంద్రుని నుంచి భరద్వాజ మహర్షికి, అతని నుంచి ఆత్రేయ పునర్వసునికి, అతని శిష్యుడు అగ్నివేశుడు, కేలుడు, హరితుడు మొదలైన వారికి ఈ పరంపర కొనసాగింది. కాలక్రమంలో ఇది రెండు పరంపరలుగా విడివడి ఆత్రేయ పరంపర, ధన్వంతరి పరంపరలుగా వాసికెక్కింది. ఆత్రేయ పరంపరలో కాయ చికిత్స ప్రధానమైనది. ఈ విధానంలో ప్రసిద్ధుడు చరకుడు. ఇతని గ్రంథం చరక సంహిత. ధన్వంతరి పరంపరలో శల్య చికిత్స ప్రధానమైనది. ఈ పరంపరలో ప్రముఖుడు సుశ్రుతుడు. ఇతను రచించిన గ్రంథం సుశ్రుత సంహిత. ఇవి కాకుండా దక్షిణ దేశంలో అగస్త్య మహాముని ప్రసాదిత సిద్ధ వైద్యం కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. యోగ వాసిష్ఠ్యం. రోగం మొదట మానసిక స్థాయిలో ఉద్భవిస్తుందని, తద్వారా నెమ్మదిగా ప్రాణ వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఆ తర్వాత నాడీ మండలం దోషమయం అవుతుందని, దీనివలన మొత్తం శరీరం రోగమయమవుతుందని వివరించింది. భారతీయ ఆరోగ్య విజ్ఞానం మనిషి ఆరోగ్యానికి, మనిషి ఆలోచనలకు గల సంబంధం గుర్తించి ఆనాడే ఈ చికిత్సా విధానాన్ని రూపొందించింది. నేటి ఆధునిక వైద్య శాస్త్రం కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ రోగాలకు మూలమని తెలుసుకుంటూ ఉంది. కనుక భారతీయ యోగ ఆయుర్వేదం ప్రకృతి చికిత్సలకు నేడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మనం ఇంతటి ఘనత సాధించటం మన ప్రాచీన ఋషివరుల కృషి ఫలితమే. చరక సంహితంలో ఆరోగ్యకరమైన వ్యక్తి గురించి మాట్లాడుతూ ప్రతి వారిలోనూ వాత, పిత్త, కపమను త్రిదోషాలు, సప్త ధాతువులు, మల విసర్జన వ్యవస్థ సమతుల్యంగా ఉండి ఆత్మ ఇంద్రియ నిగ్రహం, మనసు ప్రశాంత స్థితిలో ఎవరికుంటుందో అట్టివారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పబడింది.